టెరైన్ని బట్టి గిరిజాత గిరిజాత వెరీ రేర్ అంటారు. అది ఇంగ్లీష్ యాక్టివ్ అది కంప్లీట్లీ నాట్ మినిమస్ బట్ పీపుల్ మిస్అండర్స్టాండ్ ఆస్ దట్స్ అ మెయిల్ కోబ్రా అండ్ దిస్ ఇస్ అ ఫీమేల్ వన్. ఏ మెయిల్ నాట్ కోబ్రాస్ మీట్ కోబ్రాస్ యాక్చువల్లీ హ్యాండిల్ చేయడం ఈజీ. వినవ స్నేక్స్లో కోబ్రాని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అలా అని చెప్పి ఈజీ కదా అని చెప్పి అందరూ దాని మీద పడకూడదు బికాజ్ యాజ్ సచ్ ఇట్స్ అ వినవ స్నేక్ అండ్ ఇట్స్ వినమ్ ఈజ్ పోటెంట్ ఇనఫ్ టు కిల్ అ హ్యూమన్ బీయింగ్. దీనిలో న్యూరోటాక్సిన్స్ ఉంటుంది కాబట్టి మీ నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో వెనెవర్ అ కోబ్రా బైట్స్ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ డూ రీచ్ హాస్పిటల్ నియర్ బై. దీనికి యాంటీవెనమ్స్ దొరుకుతాయి అండ్ వెరీ కామన్ ఇన్ హైదరాబాద్. అండ్ ఎంతసేపు బతకొచ్చు? ఐ మీన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. కొందరు చాలా అంటే కూల్గా టెన్షన్ ఫ్రీగా ఉన్న వాళ్ళకైతే దే క్యాన్ బీ ఫర్ అబౌట్ 20 to 30 minutes. అంటే వాళ్ళు అన్కాన్షియస్ స్టేట్లో వెళ్ళక ముందు 30 minutes వరకు ఉండగలుగుతారు. బట్ కొందరు చాలా ఎక్సైట్ అయిపోయి టెన్షన్ పడి బాగా బీపీ ఉన్న వాళ్ళు అయితే 5-10 minutes తెలుసు ల్యాబ్స్. సో బెటర్ బీ అవే. కోబ్రా కనిపిస్తే మీరు దూరం ఉండండి. డోంట్ ట్రై టు హ్యాండిల్ ఇట్. దెర్ ఆర్ పీపుల్ హూ క్యాన్ హ్యాండిల్. సో మీకు ఎక్కడైనా కోబ్రా కనిపించినా ఎక్కడైనా ఎనీ స్నేక్ కనిపించినా డోంట్ ట్రై టు హ్యాండిల్ ఇట్. మీకు ఎవరైనా మీ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరైనా తెలిస్తే స్నేక్ హ్యాండ్లర్స్కి కాల్ చేయండి. దెల్ హెల్ప్ యూ అవుట్. వర్క్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ స్నేక్స్. మేము ఇలా రెస్క్యూ చేస్తాం. ఇట్స్ నాట్ అడ్వైస్ టు సిట్ దిస్ క్లోజ్ టు అ కోబ్రా. అండ్ కోబ్రాస్ లైఫ్ స్పాన్ ఎంత? అంత అప్రాక్సిమేట్గా అయితే ఇట్స్ అబౌట్ 35 years ఇన్ క్యాప్టివిటీ. క్యాప్టివిటీలో చూస్తే అయితే 35 years. జనరల్గా అయితే చాలామంది చూడలేదు బట్ పీపుల్స్ అంటే మిత్స్ ఏమో 100 years 150 years బతికితే అని ఉంటుంది. బట్ అయితే క్యాప్టివిటీలో చూస్తే మటుకు 35 years. అండ్ హౌస్ టిక్ ఫామ్ అంటే నార్మల్ డాగ్ మీద ఉండే టిక్, అది హుడ్ మీద ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్కి కొంతమంది మేబీ దాని మీద మనీ ఉంది అనుకుంటారు. మనులు అవి ఇవి ఏమి ఉండవు కోబ్రాస్కి. అండ్ పాము పగబడతాయి అంటారు అవన్నీ నిజాలు కాదు. మనకి మన బ్రెయిన్ మనకు సరిగ్గా పనిచేయదు. అవి గుర్తుపెట్టుకుంటే అంటే ఇట్స్ ప్రాబ్లీ స్టూపిడిటీ ఆఫ్ హ్యూమన్. దీని యొక్క బైట్ ఇట్స్ ఇనఫ్ టు కిల్ అప్రాక్సిమేట్లీ 4 to 5 people. ఐ మీన్ వన్ గుడ్ అమౌంట్ ఆఫ్ వీనమ్. వెరీ చాలా అలర్ట్ ఉంది. ఫుడ్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇట్స్ ద ఈజియెస్ట్ వినవ స్నేక్ టు హ్యాండిల్ అండ్ ఇట్స్ వల్నరబుల్ టు బీటింగ్ ఆల్సో. ఇలా హుడ్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది పొలాల్లో ఇలా కొట్టేసి చంపేస్తారు. అదే వేరే అదర్ పాయిజన్ స్నేక్స్కి అయితే చంపడం కష్టం. ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు హ్యాండిల్ లైక్ దిస్. ఇంత క్లోజ్కి వెళ్ళొద్దు. మేము అంటే వీఆర్ ట్రైన్ కాబట్టి ఇలా పట్టుకుంటున్నాం బట్ జనరలీ కోబ్రా కనిపిస్తే యూ డోంట్ గో గ్రాబ్ ఇట్. వద్దాం దీన్ని. యాక్చువల్లీ ఇట్లా హూడ్ ఎంత దూరం పెట్టుకుంటే అంత బెటర్ రా మనకి. లేకపోతే అండ్ ఇలాంటి స్టిక్స్ ఉంటే ఇంకా బెటర్. కొంచెం హూడ్ని కంట్రోల్ చేయొచ్చు లేకపోతే మనకు బయట అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ అస్ నాట్ టేక్ దిస్. జస్ట్ కలెక్ట్ ఇట్స్ టేల్. ఎస్ నాట్ ఇట్.
కలుద్దాం ఎక్కడన్నా. వెళ్ళిపోతుంది ఎలానో.